ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. దాదాపు 20 అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ టూర్లో కాంగ్రెస్ ముఖ్య నేతలను కలవనున్నారు సీఎం రేవంత్. మిగిలిన కేబినెట్ బెర్తులు, ఎమ్మెల్సీల పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో ప్రధానితో భేటీ ఉండబోతుంది. మర్యాదపూర్వక సమావేశం ఇది. తొలిసారి సీఎం అయిన తర్వాత ప్రధాని కలుస్తుండడం ఇది మొదటిసారి. ఈ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలను కూడా ప్రధానికి విన్నవించేటువంటి అవకాశం ఉంది. సుమారు 20 అంశాలకు తో కూడినటువంటి ఒక మెమరాండాన్ని కూడా ప్రధానికి ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి చాలా అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్కు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే వైట్ పేపర్ రిలీజ్ చేశారు అసెంబ్లీ వేదికగా. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి వెళ్ళారు. ప్రస్తుతం కనీసం జీతాలు కూడా సరైనటువంటి సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. చాలా ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని వాగ్దానం చేశారు. వాటిని అన్నిటిని కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అనేది కూడా తప్పనిసరి. రాష్ట్రం నుంచి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనే కనీసం ఢిల్లీకి వచ్చి కలిసేటువంటి పరిస్థితి కూడా లేదు. సీఎంకు పీఎంకు మధ్య ఉన్నటువంటి అగాధంతో చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. చాలా నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచే ఆల్మోస్ట్ ఒక 45,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సి ఉంటే కేవలం 5,000 కోట్లు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా ఇలాంటి చాలా అంశాలు కూడా, అంటే వెనుకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, లేకపోతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కు సంబంధించి కూడా చాలా వరకు నిధులు రావాల్సి ఉంది. అలాగే జిఎస్టీ అమలు కాకముందు స్టేట్ సేల్స్కి సంబంధించినటువంటి ట్యాక్స్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి బదలాయింపైంది. వాటిని కూడా వెనక్కి ఇవ్వాలంటూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి వచ్చింది. అవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. దాంతోపాటు విభజనకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ కావచ్చు, లేకపోతే చాలా అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించి కూడా గత ఢిల్లీ పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ కమిషనర్ తోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాని విభజనకు సంబంధించి ఉన్నటువంటి ఆప్షన్స్ను ఇప్పటికే పరిశీలించారు. దాన్ని కూడా ఒక స్పెషల్గా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో భవన్ విభజనకు సహకరించాల్సిందిగా, ఎందుకంటే కేంద్ర హోంశాఖ అనే దానికి నోడల్ ఏజెన్సీగా ఉంది. దానికి ఆ విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే వాటిని కూడా సార్ట్అవుట్ చేయడంతో పాటు మిగతా సంబంధించి ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి పెండింగ్ నిధులు, అలాగే నీతి ఆయోగ్ గతంలో కొన్ని సిఫారసులు చేసింది, కొన్ని పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ మేరకు నిధుల విడుదల అనేది కూడా కాలేదు. వాటిని నీతి ఆయోగ్ సిఫారసు మేరకు ఏవైతే పథకాలు ఉన్నాయి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు ఉన్నాయి, వాటికి చాలా వరకు నీతి ఆయోగ్ సిఫారసులు చేసింది. వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఒక జాతీయ హోదా ప్రాజెక్టుకు సంబంధించి, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదాను కోరేటువంటి అవకాశం ఉంది. సమ్మక్క సారలక్క జాతరను కూడా ఇప్పటికే జాతీయ పండుగగా గుర్తించినప్పటికీ నిధుల విడుదలకు సంబంధించి కొంత జాప్యం అనేది కూడా సాగుతూ ఉంది. కాబట్టి ఆ నిర్వహణకు కూడా ఇప్పటికే ఫిబ్రవరిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వాటికి సంబంధించిన నిధులు ఇలా మొత్తంగా రాష్ట్రంలో ఆర్థికంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడెక్కడ జాప్యం జరిగింది, అలాగే ఏ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రధానికి దృష్టికి తీసుకెళ్ళి టైంకు ఇవన్నీ కనుక ఇచ్చినట్లయితే, సకాలంలో ఈ నిధులు కనుక రాష్ట్రానికి వచ్చినట్లయితే రాష్ట్రం పురోగతి సాధిస్తుంది, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంగా సహకరించాలి,
ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరిస్తూ రాష్ట్రాల అభివృద్ధికి, అంటే ముఖ్యంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాలకు అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఆ భేటీ తర్వాత, ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి కాబట్టి నిధుల విషయంలో విడుదలకు సంబంధించి జాప్యం ఉంది. వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అలాగే నెక్స్ట్ ఓటాన్ బడ్జెట్ కూడా రాబోతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని విజ్ఞప్తులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యంగా పార్టీకి సంబంధించిన మిగతా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అధిష్టాన పెద్దలను కలిసి క్యాబినెట్కి సంబంధించిన ఎక్స్పాన్షన్ పైన కొన్ని రోజులుగా చర్చ నడుస్తూ ఉంది. 6 మంత్రి పదవులను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అనే దానిపైన కూడా క్లారిటీ తీసుకోవాలి. ఇంకా ఎమ్మెల్సీలకు సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది, వాటి భర్తీ కూడా ఉంది. దాంతోపాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలనేటువంటి సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటి నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఒక 3 టర్మ్స్ కూడా అవి ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త పార్టీ కోసం మొదటి నుండి పనిచేసినటువంటి నాయకులకు కావచ్చు, లేకపోతే సామాజిక వర్గాలుగా కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా మొదటి నుండి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలకు కూడా కొన్ని ప్రామిసులు చేశారు, వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లోక్సభ ఎన్నికల ముందే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ చేసేలాగా వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జ్లను వేశారు, మంత్రులకు సంబంధించి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. సీట్ల ప్రకటన కూడా ఈసారి ముందే ఉంటుందంటూ కూడా అధిష్టానం నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా కేంద్ర అధిష్టాన పెద్దలతోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ భేటీల తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత నాగ్పూర్కు వెళ్తారు. నాగ్పూర్లో ఎల్లుండి జరగబోయేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు. ఇది ప్రస్తుతానికైతే షెడ్యూల్. దీనికి సంబంధించి అధిష్టాన పెద్దలను ఏ టైంలో కలుస్తారనే దానిపైన కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది శ్రవంతి.